రాజ్యసభలో ఇచ్చినటువంటి ప్రకటనని కూడా వాస్తవాలు విస్మరించి ఏపీలోనే జరుగుతున్నాయి ఏపీలోనే జరుగుతున్నాయి అనేటటువంటి ఒక దేశం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య మహిళల అదృశ్యం 10 రాష్ట్రాలు మనకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మహిళల అదృశ్యానికి ఇదే ఇక్కడే జరుగుతోంది ఇంకెక్కడా జరగడం లేదు దేశంలో ఉన్నటువంటి సమస్యనంతటిని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ మాత్రమే టార్గెట్ గా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పద్మగారు మీరు మాట్లాడిన దాంట్లో లాజిక్ ఏమన్నా ఉందండి ఎందుకంటే తొందరపడి మీడియా ముందుకు వచ్చి నిజాలు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నదేంటో మీకు ఏమన్నా అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మహిళల అదృశ్యం అయిపోతారనే దాని గురించి ప్రశ్నించారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అదే దాని గురించి రాజ్యసభలో ప్రస్తావించింది ప్రకటన చేయలేదు ప్రస్తావించారు కనుక మీరు ఏంటంటే మీరు దీని పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీరు 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు గాను జగన్ ప్రభుత్వానికి ఉంది ఈ జగన్ అండ్ బ్యాచ్ ఉంది కదా పెయిడ్ బ్యాచ్ వీళ్ళందరికీ ఉంది ఖచ్చితంగా ఏదైతే మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఈ మహిళల గురించి మాట్లాడారో అదృశ్యం అయిపోయిన మహిళల గురించి మాట్లాడారో వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అంటే విపరీతమైన హావభావాలు వ్యక్తపరిచాయి బాబు ఇదేంటి కొత్తగా అన్నట్టుగా మాట్లాడారు మరి ఈ రోజు రాజ్యసభలో ప్రస్తావించగానే మీరు మీడియా ముందుకు వచ్చి అయ్యయ్యో ఇది దేశానికి సంబంధించిన సమస్య రాష్ట్రానికి సంబంధించింది కాదు మాకన్నా ముందు 10 రాష్ట్రాలు ఉన్నాయి మేము 11వ రాష్ట్రంలో ఉన్నాయి అరే నీ రాష్ట్రంలో నువ్వు పనిచేయి నీ రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించు ముందు నీ రాష్ట్రాన్ని బాగు చేయి తర్వాత పక్కన ఆలోచించు పక్క రాష్ట్రాల్లో రాజధాని మన రాష్ట్రంలో ఏమైంది రాజధాని సంఖ్యనాగిపోయింది మీరు ఏం చేశారు దయించి మహిళల పట్ల మినిమం గౌరవాన్ని మీరు పాటించండి నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ అయ్యి ఉండి వాసిరెడ్డి పద్మ గారు నీకు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి తగ్గదు నా పేరు శివదత్ బోడపాటి జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ గుర్తుపెట్టుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు థ్యాంక్ యూ